వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాక్లు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసీ తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసీ ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసీ అనేది రైల్వే నుంచి లేదు. రైల్వే ఎన్ఓసీ ప్రకారం 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసీ ఇస్తే ఆయన కార్పొరేషన్లో కేవలం 39 అడుగులు సెట్బ్యాక్ మాత్రమే వదిలి కట్టినట్టు మాకున్న సమాచారం. దానిలో రైల్వే ఎన్ఓసీలో స్పష్టంగా చెప్పారు, అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకు అడుగులు వచ్చారనేది స్పష్టమవుతా ఉంది. రైల్వే ఎన్ఓసీకి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు. ఇవాళ కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది, ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది. రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ వాళ్ళకి ఒక ప్లాన్ ఇస్తారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైల్వే ఎన్ఓసీ కావాలన్నప్పుడు ఏమో ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు. అధికారం కోల్పోయినా, వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టమవుతా ఉంది. రెండోది, ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టే 5 ఎకరాల 95 సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ 11 ఎకరాల్లో ఎక్కడ కడుతున్నావు అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల. దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విచారణతో పాటుగా ఇన్ని లోపాలు ఉన్న చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ కట్టకపోయినా ఇప్పటికీ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది అంటే ఆనాడున్న అధికారులు కొల్యూడయ్యారు, ఇవాళ ఉన్న అధికారులు కొల్యూడయ్యారు. కాబట్టి ఏ అధికారులు అయితే కొల్యూడయ్యారో కుమ్మక్కయ్యారో వాళ్ళ మీద సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు సమాచారం లేదంటే మా దగ్గర ఉన్న సమాచారం ఏ అధికారికైనా ఇస్తాం, చర్యలు తీసుకునే విధంగా కొనసాగాలని కోరుతాం. గ్రీన్ గ్రేజ్ గురించి ఎన్నికల ముందు కూడా నేను చెప్పా, 100,000 రూపాయలతో కంపెనీ పెట్టాడు, బజరంగ్ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకున్నాడు ఈయన, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరించారు. ఎందుకంటే దీనిలో ఒక మెయిన్ ఆయన కరోనా సందర్భంలో చనిపోయాడు, ఏలూరులో ఉండే ఆయన, మిగతా వాళ్ళందరూ ఎక్కడో కలకటాలనో ఎక్కడో ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి ప్రాజెక్టు మొత్తం ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు.